వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. రఘురామకు కొత్త పని అప్పగించినటువంటి వైసీపీ ఏంటి అని ఆశ్చర్యపోకండి. వైసీపీ పైన ఎప్పుడు పోరాటమే తన దినచరిగా మార్చుకున్నటువంటి ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజుకు ఇప్పుడు ఆ పార్టీ కొత్త పని అప్పగించింది. ప్లీనరీలో జగన్ను జీవితకాల అధ్యక్షుడిగా ప్రకటించడంతో రఘురామకు ఒక్కసారిగా ఒళ్ళు వెదిల్చుకున్నారు. అంతకంటే చేయడానికి పనేమీ దొరకదనేసి ఆయన ఫీల్ అయ్యారు. అలా ప్రకటించుకోవడంలో రాజ్యాంగ విరుద్ధమంటూ కూడా ఢిల్లీలో హడావిడి ప్రారంభించారు. ఈసీ వర్గాలు కూడా కలిశారు. త్వరలో మరిన్ని రాజ్యాంగ సంస్థలను కలిసి జగన్ ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల ఎలా వ్యవహరిస్తున్నారో చెప్పాలనుకుంటున్నారట. అయితే ఆయన అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత విజయసాయిరెడ్డి పైన పడింది. రఘురామకృష్ణరాజును అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత విజయసాయిరెడ్డి పైన కూడా పడింది. తిట్లు బూతులతో సాధ్యం కాదని తేలిపోయింది. ఇప్పుడు రఘురామ ఈ అంశం పైన ఢిల్లీలో చేసేటువంటి ఫిర్యాదులకు ఆయన కౌంటర్ ఇవ్వాల్సిన ఉంది. దీంతో విజయసాయిరెడ్డి మొదటగా జగనే శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకోలేదని, గతంలో డిఎంకే అధినేత కరుణానిధి కూడా శాశ్వత అధ్యక్షుడిగా అధినేతగా ప్రకటించుకున్నారనేసి కూడా ప్రచారం చేయడం ప్రారంభించారు. అయితే డిఎంకే రాజ్యాంగంలో ప్రధాన కార్యదర్శి అత్యున్నతమైనటువంటి పదవిని, ఆ పదవిని కూడా జీవితాంతం తానే ఉండాలని ఆయన తీర్మానం చేసుకోలేదనేసి కూడా, ఈసీ నిబంధన ప్రకారమే ఎన్నికవుతారనేసి కూడా వస్తారనేసి కూడా రఘురామ అంటున్నారు. అయితే కరుణానిధి ఇలా శాశ్వత అధ్యక్షుడిగా నియమితుడై ఉంటే తాను పదవి నుంచి కూడా రాజీనామా చేస్తానని విజయసాయికి సవాల్ విసిరాడు రెబల్ స్టార్ రఘురామకృష్ణరాజు. అందరినీ సూట్ కేసులతో కొడతామని అనుకోవద్దనేసి ఆయన సెటర్లు వేశారు. మొత్తంగా చూస్తే రఘురామకృష్ణరాజు మరికొన్ని రోజుల పాటు తమ పార్టీ శాశ్వత అధ్యక్షుడు కొత్త పదవిని ఓడగొట్టేదాకా విశ్రమించేలా లేరని ఢిల్లీ వర్గాలు కూడా సెటర్లు వేస్తున్నాయి. కాబట్టి ఇదొక పనిగా తయారైపోయింది రఘురామకృష్ణరాజుకి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది తెలుగు ఫోకస్ టీవీ యూట్యూబ్ ఛానల్. కాబట్టి మా తెలుగు ఫోకస్ టీవీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది తెలుగు ఫోకస్ టీవీ యూట్యూబ్ ఛానల్.